ఎస్ఎల్ వాటర్ ప్రూఫింగ్ విశాఖపట్నం మనకు వచ్చి చాలామంది కామెంట్స్లో నన్ను అడిగారు ఇలాగ బాత్రూమ్ సీపేజ్ అవుతాయి ఏం చేస్తారన్న అది ఒకసారి వీడియో పెట్టండి అని పెట్టా చెప్పారు దానికి ఏంటంటే మనకి బాత్రూంలో టూ టైప్స్ ఉంటాయి ఫస్ట్ టైప్ ఏంటంటే చాలా ఎస్ట్ నుంచి యూజ్ చేస్తుంది దాన్ని ప్రెజర్ క్రోటింగ్ అంటారు ఆ ప్రెజర్ కోటింగ్కి ఏంటంటే ఏ మెటీరియల్ వాడతారంటే సిమెంటు కొంచెం కెమికల్ యూజ్ చేసి ఆ కెమికల్ దాంట్లో ఒక బకెట్లో నీట్గా మిక్స్ చేస్తారు మిక్స్ చేసి ఆ ప్రెజర్ మిషన్తో చుట్టూ బాత్రూంలో సిక్స్ టు టెన్ పాయింట్స్ కన్నాలు పెట్టి మొత్తం ఆ కన్నాల్లోంచి ఇంజెక్ట్ చేస్తారు దాంట్లో ఏంటంటే ఎక్కడైనా ఒక కొంచెం పర్టికులర్గా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లోకి ఆ కెమికల్ సిమెంట్ వెళ్ళి ఆ గ్యాప్ అనేది క్లోజ్ చేస్తుంది ఇలా చేసుకోవడానికి మినిమం ఒక బాత్రూమ్కి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు ఛార్జ్ చేస్తారు నెక్స్ట్ది వచ్చి బాత్రూమ్ టైల్ గ్రౌటింగ్ అంటే ఎపోక్సీ టైల్ గ్రౌటింగ్ అంటారు దీనికి ఏంటంటే బాత్రూమ్స్ ఫ్లోర్ జాయింట్స్ అన్ని కట్ చేసి బాత్రూమ్స్ కార్నర్స్ ఫ్లోరు జాలి కమ్ముడు ఇలాంటి అన్ని ఏరియాలకి ఏంటంటే ఎపోక్సీ పేస్ట్ అనేది అప్లై చేస్తారు ఈ ఎపోక్సి పేస్ట్ అప్లై చేసిన తర్వాత మనకి బాత్రూమ్లో నుంచి ఒక డ్రాప్ కూడా కిందకు వెళ్ళదు అలాగే ఈ ఎపాక్సి పేస్ట్ అనేది యాసిడ్ మోటర్ మోడిఫైడ్ మెటీ ఇన్కేజ్ మీకు ఇలాంటి ఏ ప్రాబ్లం లీక్ బాత్రూమ్ లీకేజ్ ప్రాబ్లం ఉంటే మా నెంబర్కి అనేది మా నెంబర్ కన్సల్ట్ చేయొచ్చు అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అలాగే మీకు నియర్బై విశాఖపట్నంలోని నియర్ బై హండ్రెడ్ కిలోమీటర్లు ఎక్కడ ఉన్నా కాల్ చేయవచ్చు